దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. ఇదేన ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 15:1-2 చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుని స్తోత్రం. ప్రియరా, ఈ వాక్య ప్రకారం మనం ఆలోచించినట్లయితే నిజమైన ద్రాక్షవల్లిని దేవుడు చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని చెప్తున్నాడు. ప్రియరా, మనం ఆలోచించినట్లయితే ప్రతి దానిని, అనగా ఫలింపని దానినే దేవుడు తీసివేస్తాడు. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని ఫనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తాడని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడు ఎప్పుడు మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాడు. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన నిర్దాక్షిణ్యంగా మనం సరిచేసుకోవాలనే ఉద్దేశంతో చాలాసార్లు మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. అలాగే మనం చరిత్రలో బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే సొలొమోనుకు అలాగే చెప్పాడు దేవుడు. మొదటి రాజు అయినటువంటి సౌలు కూడా సమూయేలు వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగే చాలాసార్లు హెచ్చరించినను, ఎన్నిసార్లు గద్దించినను సరిచేసుకున్న వాడు హఠాత్తుగా మరణిస్తాడని దేవుని వాక్యం మరణిస్తుంది. ప్రియరా, ఈ వాక్యం మరిచిన ఎవరైనాను ఒకవేళ ఫలింపని తీగగా మీరున్నారా? ఫలింపని తీగగా మీరుంటే ఎందుకు ఫలించట్లేదో, మీరు ఎందుకు ఫలించకుండా ఉండటానికి కారణం ఏదో దాన్ని మీరు ఆలోచించుకుని ఈ సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించుకుని ప్రియరా, మనం ఫలించే తీగగా ఉండాలని దేవుని వాక్య ప్రకారం మిమ్మల్ని హెచ్చరిస్తూ బ్రతిమాలుకొనుస్తున్నాను. ఫలింపని ప్రతి తీగనే తీసేస్తాడంటున్నాడు, కానీ ఫలించే తీగని తీసివేయటానట్లేదు. ఫలింపని ఫలింపకపోవడానికి వానిలో నాలో ఫలింపని ప్రతి తీగను సంఘములో ఉంటూనే ఎందుకు ఫలించట్లేదు? ప్రార్థన చేస్తూనే ఎందుకు ఫలించట్లేదు? వాక్యం చదువుతూనే ఎందుకు ఫలించట్లేదు? క్రమంలో ఉంటూనే ఎందుకు ఫలించట్లేదు? లేకపోతే మనం క్రమంలో ఉంటున్నాము అనుకుని భ్రమిస్తున్నామా? జాగ్రత్తగా పరిశీలించండి. ఇస్రాయేలీలు 40 సంవత్సరముల ప్రయాణములో ఎవరైతే దేవుని వాక్యానికి లోబడలేదు, ఎవరైతే దేవుని ఆజ్ఞలు లోబడలేదు, ఎవరైతే సనిగారు, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించలేదు, లేకపోతే మోషే చెప్పిన క్రమములు ఎవరు లేరు, వారిని మాత్రమే దేవుడు సంహారం చేశాడు. కానీ ఫలించి దేవుని ప్రకారం ఉన్నటువంటి కాలేబుని యెహోషువని దేవుడు కనాను చేర్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు చాలా నిశ్చితంగా పరిశీలిస్తాడని. హీఈస్ నాట్ ఎ కాంప్రమైజ్డ్ గాడ్. ఆయన కాంప్రమైజ్ అయ్యే గాడ్ కాదు. ఆయన కాంప్రమైజ్ అంటే సరిపెట్టుకునే దేవుడు కాదు. ఆయన ఏది సరేలే పానీవులే అనుకోడు, కానీ ఒకటి రెండు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ దానిని సరిచేసుకుని దేవునిలో మనం ఇంకా ఎదగాలనే ఉద్దేశంతోనే దేవుడు, ఎందుకనగా ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిండును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్తున్నాడు. దేవుడు కూడా మంచి అవకాశం ఇస్తున్నాడు. ఎవడు నా యందు నిలిచిండును అని చెప్తున్నాడు, అనగా నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచిండు ఎడలా. దేవుడు ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలని చెప్తున్నాడు. దేవునిలో మనం నిలిచి ఉండాలంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన నేను ఎవరి యందు నిలిచి ఉండాలంటే దేవుడు మనలో నిలిచి ఉండాలని ఇష్టపడతాడండి. దేవుడు అందుకనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన 33 సంవత్సరాలు బ్రతికింది మనుషుల్ని రక్షణకు సిద్ధపరచాలనే ఉద్దేశంతోనే. అందుకని ప్రియుల ఆలోచించండి, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియుల ఆలోచించండి, కొంతకాలం మన శ్రమం ఏర్పడిన మీదట దేవుడు తానే మనలో ఉండి మనల్ని బలపరచాలనే ఉద్దేశంతోనే ఈ బైబిల్ గ్రంథం రాయబడింది. రోషము తెచ్చుకునే వాక్యం ఎవరైనాను ఎందుకు మనం ఫలించట్లేదు, ఒకవేళ ఫలించిపోతే ఆయన తీసేస్తాడనే భయంతో మనం సొంత రక్షణ కొనసాగించుకోవాలి. ప్రియుల ఆలోచించండి, ఫలించే తీగని ఆయన తీసివేయడు, కానీ ఫలింపని తీగనే తీసివేస్తాడని చెప్తున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడునని దేవుడు చెప్తున్నాడు. ప్రియుల ఆలోచించండి, మీకు అనుగ్రహించబడును అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం నిలిచిన ఎవరైనాను ఫలించకపోవటానికి కారణమేమి, ఫలించకుండా ఉండటానికి కారణమేమి, మనల్ని మనం నిశ్చితంగా పరిశీలించుకుని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఒక మాట ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఒక 5వ వచనంలో ఒక మాట ఉన్నది దేవుని, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తులు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేరా, మనం మనం సరి చేసుకుని దేవుని చిత్తానుసారంగా ఫలించినట్లుగా, మనం అభివృద్ధి పొందినట్లుగా, దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పిన మాటలు సరిచేసుకుని బహుగా ఫలించాలనే ఉద్దేశంతోనే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.